హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఎస్ఎఫ్ థాట్స్ ఎన్ఆర్టీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారనుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే పోయిన కంటి చూపు తిరిగి పొందగల మంత్రం అనమాట అంటే మంత్రాలతో కంటి చూపు వస్తుందా అని మీరు చాలామందికి అనుమానం కలగవచ్చు పుట్టుకతో కంటి చూపు లేని వాళ్ళకైతే ఈ మంత్రాన్ని నేను చెప్పటం లేదు కానీ కొంత వయసు వరకు అంటే ఒక యుక్త వయసు వరకు వాళ్ళు ఈ ప్రపంచాన్ని చక్కగా చూసి తర్వాత వాళ్ళ కర్మఫలము లేదా వాళ్ళ జన్మజాతకంలో దోషం వల్ల వాళ్ళకి కంటి చూపు పోవటం అంటే కొంతమందికి జ్వరం వచ్చినప్పుడు నరాల బలహీనత వల్ల వాళ్ళకి కంటి చూపు పోవటం లేదైనా ఏదైనా మెడికల్ ప్రాబ్లం వల్ల వాళ్ళకి కంటి చూపు మందగించటం అన్నది జరుగుతూ ఉంటుంది అలాగే చాలామంది చిన్నపిల్లల్లో రేచీకటి రావటం అనేది కూడా మనం చాలామందికి వింటూ ఉంటాం కొంతమందికి చూడకూడని ఏదైనా దృశ్యాలు చూసినప్పుడు వాళ్ళ కంటి ముందు ఒక వెలుగులాగా రావటం ఆ తర్వాత వాళ్ళకి చూపు సరిగ్గా కనిపించకపోవటం వాళ్ళు అందులుగా మారటం అనేది జరుగుతూ ఉంటుంది ఏదైనా చిన్న చిన్న సమస్యల వల్ల మెడికల్ ప్రాబ్లం వల్ల లేదా ఏదైనా కంటి దోషాల వల్ల వాళ్ళకి రేచీకటి రావటం వల్ల ఇలాంటి వాళ్ళకు మాత్రం నేను చెప్పే ఈ మంత్రం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది కానీ మీరు నమ్మకంగా చేస్తే మాత్రం ఇది తప్పకుండా జరుగుతుంది అంతేగాని పుట్టుకతోనే వాళ్ళకి చూపు లేని వాళ్ళు కానీ లేదా కంటిలో సూది వంటి వస్తువులు గుచ్చుకున్న తర్వాత వాళ్ళకి అలాంటి వాళ్ళకు చూపు లేని వాళ్ళకు మాత్రం ఈ మంత్రం అనేది ఉపయోగపడదు అలాంటి వాళ్ళకి చూపు వస్తుందా అని మాత్రం నన్ను అడగవద్దు కేవలం ఏదైనా కంటి దోషాల వల్ల రేచీకట రావటము లేదా వాళ్ళ జాతక పరంగా ఏదైనా చిన్న చిన్న దోషాల వల్ల లేదా మెడికల్ ప్రాబ్లం వల్ల కంటి చూపు మందగించిన వాళ్ళకి మాత్రం ఈ మంత్రం బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ నేను చూపించే ఈ మంత్రం ఏంటంటే రోజుకి నూట ఎనిమిది సార్లు ఉదయం సాయంత్రం మీరు మంత్రించాలి ఆ మంత్రించిన నీళ్లు మీరు ఎవరికి చూపు సరిగ్గా లేదు అన్న వాళ్ళ చేత చక్కగా ఆ నీళ్ళు అనేది అభిమంత్రించిన తర్వాత ఆ నీళ్లను వాళ్ళ చేత తాపించడం అనేది జరగాలి అలాగే ఈ మంత్రం మీరు ఉపాసన చేసేటప్పుడు అంటే ఒక నలభై రోజులో మూడు నెలలు ఇలా ఒక టైం పెట్టుకోండి అంటే వాళ్ళకు చూపు చక్కగా కనిపించేంత వరకు మీరు ఈ మంత్రాన్ని మాత్రం తప్పనిసరిగా పఠిస్తూ ఉండాలి రోజుకి ఉదయం సాయంత్రం నూట ఎనిమిది సార్లు మంత్రాన్ని మీరు చక్కగా చదివి ఆ నీళ్ళనేది అభిమంత్రించిన నీళ్లు వాళ్ళ చేత తాపించటం వల్ల చూపు ఒక్కసారిగా కాకపోయినా కొంచెం కొంచెం తేటగానే వాళ్ళకి కళ్ళు అనేది కనిపించడం అనేది జరుగుతుంది అదేవిధంగా ముఖ్యంగా మీరు ఈ మంత్రం అనేది పఠించేటప్పుడు ఒక ఆ సమయం అంత వరకు మీరు ఎక్కడా కూడా బయట భోజనాలు చేయకూడదు అలాగే మాంసాహారం కానీ మద్యం కానీ తీసుకోకూడదు చాలా నియమనిష్టలతో చేయటం వల్ల మంచి ఫలితం అనేది మీకు కనిపిస్తుంది అలాగే ఎవరికైతే చూపు సరిగ్గా కనిపించడం లేదంటారో వాళ్ళ జాతకం ఒకసారి చూపించడం చాలా మంచిది జన్మ జాతకంలోని గ్రహశాంతులు జరిపించి ఇదిగోండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను ఈ మంత్రాన్ని కూడా మీరు ప్రతిరోజు ఉదయం నూట ఎనిమిది సార్లు సాయంత్రం నూట ఎనిమిది సార్లు నీటిని అభిమంత్రించి ఎవరికైతే చూపు సరిగ్గా లేదు అనుకుంటున్నారో అంటే రేచీకడి వల్ల కానీ లేదా కొన్ని కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల చూపు మందగించిన వాళ్ళకు కానీ ఈ మంత్రాన్ని ఉదయం సాయంత్రం మీరు అభిమంత్రించి వాళ్ళ చేత నీటిని తాపించడం వల్ల వాళ్ళ చూపు మెల్లమెల్లగా చక్కగా కనిపించడం అనేది జరుగుతుంది కేవలం మంత్రం చదవటం వల్లనో లేకపోతే జన్మజాతకం చూపించి తగ్గిన శాంతులు చేయిస్తే సరిపోతుందిలే చూపు వస్తుందిలే అనుకుంటే మాత్రం చాలా తప్పు మనిషి అన్న తర్వాత తెలుసో తెలియకో కొన్ని తప్పులు చేస్తారు ఆ తప్పుల్ని క్షమాపణ కోరుకుంటూ ఆ దైవ ధ్యానం చేస్తూ దాన ధర్మాలు చేయాలి మన వల్ల జరిగిన ఏదైనా తప్పులుంటే మనకు తెలుసుంటే దాన్ని తప్పనిసరిగా సరిదిద్దుకోవాలి ఇక తప్పనిసరిగా దాన ధర్మాలు దానమే మహా పుణ్యం అంటారు మన శక్తి కొలది మనకు మన దగ్గర ఉన్నది అందులో కొంచెమే ఎదుటి వాళ్ళకి దానం చేయటం వల్ల వాళ్ళు చాలా సంతృప్తి చెందుతారు ఇక గోవులకి తినిపించటం అలా దైవధ్యానం చేయటం చాలా మంచిది ముఖ్యంగా మీరు ఈ మంత్రాన్ని పఠించే అన్ని రోజులు కూడా మాంసాహారాన్ని తినరాదు చాలా నియమనిష్టలతో ఉండాలి అప్పుడే మీరు ఎవరి కోసం ఈ మంత్రాన్ని జపిస్తున్నారో వాళ్ళకి త్వరగా చూపు రావాలని సంకల్పించి ఉదయం నూట ఎనిమిది సార్లు సాయంత్రం నూట ఎనిమిది సార్లు నీటిని అభిమంత్రించి వాళ్ళ చేత తాపించడం వల్ల వాళ్ళకి చూపు రావడం అనేది అవకాశం అనేది ఉంటుంది అలాగే మెడికల్ పరంగా కూడా మీరు మందు ఈ మంత్రం అలాగే దైవ ధ్యానం దానం ఇవి నాలుగు కూడా చాలా ముఖ్యం దానితో పాటు ముఖ్యంగా జన్మజాతకం తప్పనిసరిగా చూపించుకోవాలి ఈ జన్మజాతకం చూడటం వల్ల వాళ్ళకి కంటి చూపు ఎంత త్వరగా వచ్చే అవకాశం ఉంది అనేది కూడా చాలా త్వరగా తెలుస్తుంది అనమాట జన్మజాతకంలో కొంతమందికి ఇవి నాలుగు చేసినా కూడా చూపు వచ్చే అవకాశం చాలా తక్కువ శాతం ఉంటుంది అలాంటి వాళ్ళకి మనకు జన్మ జాతకంలో తెలిసిపోతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఒకవేళ నచ్చకపోతే ఎందుకు నచ్చలేదన్నది కింద కామెంట్ బాక్స్లో నాకు తెలపండి ఒకవేళ నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే వచ్చిన గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ